ఈ వీడియోలో మనం గద్దె రామ్మోహన్ గారి గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన మహేష్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నియోజకవర్గాల్లో విజయవాడ తూర్పు ఒకటి దివంగత కాపు నేత వంగవీటి మోహనరంగ మరియు మాజీ ముఖ్యమంత్రి నదేండ్ల భాస్కర్ రావు ప్రాతినిధ్యం వహించారు విజయవాడ తూర్పు ఏపీలో చాలా కీలకమైన నియోజకవర్గం ఎప్పుడో టీడీపీ తరఫున నిలబడ్డ అభ్యర్థి ఇక్కడ నుంచి విజయం సాధించారు ఆ తర్వాత మళ్ళీ ఎన్నికలు టీడీపీ నేత గద్దె రామ్మోహన్ ఇక్కడ నుంచి విజయం సాధించి టీడీపీ పార్టీ జెండాని విజయవాడలో ఎగురవేశారు ఇలాంటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గద్దే రామ్మోహన్ గత నాలుగు సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజల్లో ఎలాంటి ముద్ర వేశారు ఇలాంటి ముద్ర విశ్వాసం కల్పించారో ఇప్పుడు మనం తెలుసుకుందాం విజయవాడ తూర్పు నియోజకవర్గం నైన్టీన్ సిక్స్టీ సెవెన్లో లో ఏర్పడింది అప్పటి నుంచి ఇక్కడ పదమూడు సార్లు ఎన్నికలు రాగా అత్యధికంగా ఇక్కడ కాంగ్రెస్ విజయం సాధించింది టీడీపీ రెండు సార్లు ఒకటి బిజెపి ఒకసారి విజయం సాధించాయి టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థి వంగవీటి రాధా మేడ విజయం సాధించింది సుదీర్ఘ కాలం తర్వాత టీడీపీ జెండాని ఎగరవేశారు గద్దే రామ్మోహన్ రావు గారు గన్నవరం ఎమ్మెల్యేగా విజయవాడ ఎంపీగా పనిచేసిన గద్దే రామ్మోహన్ రావు టూ థౌజండ్ లో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడవ స్థానానికి పరిమితం అయ్యారు అయితే టూ థౌజండ్ ఫోర్టీన్లో మరోసారి బరిలో నిలిచి విజయం సాధించారు అయితే అధికార పార్టీ టీడీపీలో కీలక నేతగా ఎదిగిన గద్దె రామ్మోహన్ తన నియోజకవర్గంలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు ప్రజలకి ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ వివాదరహితంగా అందరికీ అందుబాటులో ఉండే నేత మంచి పేరు తెచ్చుకున్నారు పేదలకి ఉపాధి కల్పన వంటి కార్యక్రమాలు చేపట్టి ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నారు గద్దె రామ్మోహన్ నైన్టీన్ ఫిఫ్టీ జన్మించారు ఈయన కర్ణాటక యూనివర్సిటీ నుంచి పట్టా పొందారు గద్దె రామ్మోహన్ భార్య గద్దె అనురాధ ఈమె కూడా రాజకీయ నేత ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ